வெல்கம் டு பிசினஸ் வீக்கெண்ட். ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. వారం తరాన మార్కెట్లు భారీగా కోలుకున్నప్పటికీ వీక్లీ లాస్ నుంచి గట్టెక్కలేకపోయాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 521 పాయింట్లు, నిఫ్టీ 183 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 269 పాయింట్లు నష్టపోయాయి. వారం అంతా అంతర్జాతీయ సంకేతాల కారణంగా భారత ఈక్విటీ మార్కెట్ అప్రమత్తమైంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాగిన లాభాల స్వీకరణతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అయితే ముడిచమురు ధరలు మరోసారి $60 కన్నా తగ్గడం, రూపాయి 23 పైసల మేరకు కోలుకోవడం, కోటక్ మహీంద్రా బ్యాంక్ లో వారెన్ బఫెట్ కు చెందిన బెర్క్ షైర్ హ్యాత్వే వాటాలు తీసుకుంటుందన్న వార్తలతో వారం తరాన మార్కెట్లు కోలుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్యుఎల్, విప్రో, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ వీక్లీ టాప్ గెయినర్స్ గా నిలుపుగా సన్ఫార్మా, ఎమిడెమ్, గ్రాసిమ్, టాటా మోటార్స్, హెచ్సిఎల్ టెక్నాలజీలు వీక్లీ టాప్ లూజర్స్ గా నిలిచాయి. మెటల్ షేర్ల మెరుపు తగ్గిపోయింది. ఈ రంగానికి చెందిన ఆయా షేర్లు 5 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. వివిధ రేటింగ్ ఏజెన్సీలు, బ్రోకరేజ్ సంస్థలు మెటల్ షేర్స్ ల రేటింగ్ ను తగ్గించడంతో రాబోయే రోజుల్లో ఈ స్టాక్స్ పయనం ఎలా ఉండబోతోంది, ఈ సమయంలో ఈ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా, తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు తలుక్కున మెరిసిన మెటల్ షేర్లు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి. ప్రస్తుతం చైనాలో రీబర్ స్టీల్ ధర ఏకంగా 21% తగ్గడం దేశీయ మెటల్ రంగ కంపెనీలకు గుదిబండగా మారింది. ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో ధరలను పెంచాలని చూస్తోన్న కంపెనీలకు ఈ వార్త ఎంతో నిరుత్సాహపరిచింది. దీంతో స్టాక్ మార్కెట్లోనూ పలు మెటల్ స్టాక్స్ 5 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. 5 ఏళ్ల సగటు ధరతో పోలిస్తే ప్రస్తుతం పలు మెటల్ స్టాక్స్ 30% డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. మెటల్స్ కొద్దిగా ఐ థింక్ ఫర్ నౌ కొద్దిగా బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళాయని చెప్పుకోవచ్చు అండి, ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో, బికాస్ ఆఫ్ కమాడిటీ సైకిల్ అనుకోండి, వేరియస్ రీజన్స్ అని చెప్పుకోండి. కాకపోతే ఏంటంటే ఐ థింక్ ద టైమ్ విల్ కమ్ అండి, మనకి ఇలాంటి సెగ్మెంట్స్ లో కూడా వన్ షుడ్ వాంట్ టు బై. యావరేజ్ ప్రైస్ చూసుకున్నా కూడా కొద్దిగా మనం వాల్యుయేషన్స్ పరంగా చూసుకొని కొద్దిగా బిలో యావరేజ్ దగ్గర కొనాలండి, ఎందుకంటే కమాడిటీ సైకిల్ కూడా మనకి డిపెండ్స్ ఆన్ ద మెటల్ యాజ్ వెల్. కొన్నిటికి 4 ఇయర్స్, కొన్నిటికి 7 ఇయర్స్, కొన్నిటికి 5 ఇయర్స్ కూడా ఉంటుంది. సో ఆ దృష్టిలో పెట్టుకుని 5 ఇయర్ లో మనం చూసుకొని వాటి దానికంటే తక్కువ లెవెల్ లో కొనాలని ట్రై చేయాలండి. మెటల్ స్టాక్స్ ఓవరాల్ గా ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్ అనేది బెటర్ అనేది నా ఉద్దేశం. ఈ ఏడాది మెటల్ రంగానికి నిరుత్సాహకరమైన సంవత్సరంగా చెప్పొచ్చు. 2018లో ఇప్పటి వరకు మెటల్ ఇండెక్స్ 21% పైగా క్షీణించింది. హెవీ వెయిట్ స్టాక్స్ టాటా స్టీల్స్, వేదాంత, హిందాల్కోలు భారీ కరెక్షన్స్ గుడికావడమే దీనికి కారణం. మెటల్స్ ఇండెక్స్ లో ఒక టాటా స్టీల్స్ వెయిట్ 18.44% కాగా ఈ ఏడాది ఈ షేర్ 25% పైగా పతనమైంది. వేదాంత, హిందాల్కోల వెయిట్ కూడా 15% పైగానే ఉంది. ఈ ఏడాది వేదాంత షేర్ ధర 42%, హిందాల్కో షేర్ ధర 21% క్షీణించింది. డిమాండ్ తగ్గడం, ట్రేడ్ వార్, కమోడిటీ ధరలు దిగిరావడమే ఈ పరిస్థితి కారణమంటున్నారు మార్కెట్ నిపుణులు. లాస్ట్ ఒక 6 నెలల్లో మెటల్ చెందిన స్టాక్స్ పెద్దగా పెరగటలేదు, మధ్యలో కొంచెం పెరిగినా కూడా ర్యాలీ అనేది సస్టైన్ కాలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణము చెప్పాలి అంటే గ్లోబల్ గా కొంచెం మెటల్ ప్రైసెస్ మధ్యలో కొంచెం పెరిగాయి. అల్యూమినియం ప్రైసెస్ షార్ప్ గా పెరిగింది, బట్ అది పక్కన పెడితే అల్యూమినియం ఓవరాల్ గా బేస్ మెటల్ ప్రైస్ బాగా పడుతూ ఉన్నాయి, అదొక కారణం అని చెప్పొచ్చు. దానికి తోడు మనం గమనిస్తే ఒక 2 ఏళ్ల క్రితం ఈ స్టాక్స్ అన్ని కూడా వేదాంత కానివ్వండి, హిండాల్కో కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే చాలా లో లెవెల్స్ నుంచి కూడా బాగా 2-3 times పెరిగిన స్టాక్స్. వేదాంత గా చూసుకుంటే 80 రూపాయలు ఉండేది ఒక 2 ఇయర్స్ బ్యాక్, ఈ రోజు అది 240-250 లెవెల్స్ కి వచ్చింది. అదేవిధంగా హిండాల్కో కూడా, అదేవిధంగా టాటా స్టీల్ చూసుకుంటే 220లో ఉండేది. సో ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. అయితే ఇప్పుడు ఇమీడియట్ గా అయితే ఇవి పెద్దగా పెరగకపోవచ్చు. నెక్స్ట్ ఒక అట్లీస్ట్ ఒక 6-8 మంత్స్ పెద్దగా వీటిలో అప్రెండ్ అయితే ఉండకపోవచ్చు. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చాలా అద్భుతంగా ఇచ్చాయి, మెటల్స్ చెందిన స్టాక్స్ అన్ని కూడా మంచి రిజల్ట్ పోస్ట్ చేసాయి. బట్ నెక్స్ట్ ఒక 5-6 నెలలు మాత్రం కొంచెం ఇవి సైడ్ వేస్ లోనే కొంచెం ఇంకా కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. అమెరికాలో టారిఫ్లు భారీగా పెరగడంతో చైనా వస్తువులకు డిమాండ్ అమాంతం తగ్గిపోయింది, ఉత్పత్తికి అనుగుణంగా సప్లై పడిపోయింది. నిల్వలు పేరుకుపోవడంతో చైనా కంపెనీలు స్టీల్ ధరలను భారీగా తగ్గించాయి. ఇక పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో వివిధ బ్రోకరేజీ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు కూడా మెటల్ స్టాక్స్ రేటింగ్ ను డౌన్ గ్రేడ్ చేశాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన 2 రోజుల పాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ పరపతి నిర్ణయాలను ప్రకటించింది. యథాతథ విధానాల కొనసాగింపులకే కట్టుబడుతున్నట్లు ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలియజేశారు. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 6.5% వద్దే కొనసాగనుంది. రివర్స్ రెపో రేటు 6.25% అమలు కానుంది. అయితే ఎస్ఎల్ఆర్ వచ్చే నెల నుంచి ప్రతి 3 నెలలకోసారి 0.25% చొప్పున కోతను అమలు చేయనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
the MPC was of the view that the broad-based weakening of food prices and the sharp decline in international crude oil prices imparts a downward bias to the headline inflation trajectory going forward. In contrast, there has been a broad-based increase in inflation in non-food groups. Accordingly, taking all this together, inflation is projected at 2.7 to 3.2% in the second half of 2018-19 and 3.8 to 4.2% in the first half of 2019-20. ఏపీలో మరో ప్రతిష్టాత్మక కంపెనీ ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. కియా మోటార్స్ కు చెందిన ఎలక్ట్రిక్ కార్లను చంద్రబాబు ప్రారంభించారు. కియా మోటార్ రాకతో అనంతపురం రూపురేఖలు మారిపోతాయన్నారు సీఎం. రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దుతామని అన్నారు. వ్యర్థ సేకరణలో 7,000 ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా కియా మోటార్స్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో రాష్ట్రంలో ఏర్పాటైన కియా మోటార్ తెలుగు నేలపై తమ తొలి ఉత్పత్తిని ప్రారంభించింది. సంస్థ తయారు చేసిన నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లను రాష్ట్ర ప్రభుత్వానికి కియా మోటార్స్ బహుమతిగా అందజేసింది. ఈ కార్లను చంద్రబాబు స్వయంగా ప్రారంభించారు. వీటికి సంబంధించి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ను సచివాలయంలో ఆయన అందుబాటులోకి తెచ్చారు. బహుమతిగా ఇచ్చిన కొత్త ఎలక్ట్రిక్ కారును ప్రారంభించి టెస్ట్ డ్రైవ్ చేశారు సీఎం. కియా మోటార్ తో అనంతపురం జిల్లా జాతకం మారిపోతుందని అన్నారు చంద్రబాబు. ఇసుజు, హీరో, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, అమర్ రాజా వంటి ఆటోరంగ సంస్థలతో ఏపీ ఆటోమొబైల్ హబ్ గా మారిందన్నారు. ఇది కొత్త యుగం వైపు ప్రయాణానికి తొలి అడుగుగా అభివర్ణించిన చంద్రబాబు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కియా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉపయోగపడుతుందన్నారు. చాలా సంతోషం. ఈరోజు అందరూ ఉన్నారు, మీడియా అంతా కూడా ఉన్నారు, నేషనల్ మీడియా ఉంది, కియా ఫ్యామిలీ ఉంది. ఇట్ ఈస్ వన్ మైల్ స్టోన్. నావు కియా మోటార్స్ చూశారు, ఈ ప్రభుత్వం అండ్ కియా మోటార్స్ కూడా జెట్ స్పీడ్లో ముందుకు పోగలిగాం. జనవరికి అంటే దగ్గర దగ్గర 1.5 ఇయర్లో ఫస్ట్ కార్ రోడ్డు మీదకి వస్తానంటే అది కియా మోటార్స్ యొక్క స్పీడ్. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ యొక్క సపోర్ట్ కూడా. రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా మార్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. కియా మోటార్ కూడా ఇందులో భాగమైంది. బ్యాటరీ కార్ను టెస్ట్ డ్రైవ్ చేసిన చంద్రబాబు ఇక్కడ తయారైన కార్లలో 90% దేశీయ అవసరాలకు సరిపోతాయని అభిప్రాయపడ్డారు. మరో 10% ఎగుమతులకు అవకాశం ఉంటుందన్నారు. పీల్చే గాలిలో నాణ్యత పెంచడానికి విద్యుత్ కార్లు ఎంతో దోహదపడతాయన్నారు చంద్రబాబు. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇవన్నీ చూసిన తర్వాత వన్ బై వన్ మీరు చూస్తున్నారు, ఇప్పుడిప్పుడే అన్ని కూడా ఒక షేప్కి వస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అదే మరిగా ఇవన్నీ కూడా ఉపయోగించుకుని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ ఫర్ ప్రమోటింగ్ ఇండస్ట్రియలైజేషన్ వీ వాంట్ టు మేక్ ఇట్. కాబట్టి మరి ఒక్కసారి కియా మోటార్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక విధంగా చెప్పాలంటే కియా మోటార్స్ ఈజ్ రియల్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. When there is a need, they rose to the, rise to the occasion and they have done extremely well. The speed, same speed, you are our ambassador for promoting industry. Kia Motor, through Kia Motors, total South Korea investment has to come to Andhra Pradesh. రానున్న రోజుల్లో సౌర విద్యుత్ యూనిట్ రూపాయిన్నరకే లభించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెబుతోంది ఏపీ ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో వ్యర్థ పదార్థాల సేకరణకు 7,300 ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో భాగంగా ఏపీఐఐసి ఎండీ ఏ బాబు, కియా మోటార్స్ సీఈఓ షిమ్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. కియా బ్యాటరీ కార్ల ఉత్పత్తి జనవరి నుంచి పూర్తి స్థాయిలో ఉండే అవకాశాలున్నాయి. ఈ కార్లకు ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్.
భారతీ సిమెంట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ఖాతాలో మరో ప్రెస్టీజియస్ అవార్డు చేరింది. హైదరాబాద్ లో జరిగిన 4th ఎడిషన్ ఇండియావుడ్ ఫిల్మ్ కార్నివల్ లో భాగంగా వ్యక్తిగత విభాగంలో భారతీ సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డిని ఇండియావుడ్ బిల్డ్ ఇన్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డుతో సన్మానించారు. దేశంలో వేగంగా ఎదుగుతున్న తమ సంస్థకు ఇండియావుడ్ ఎక్సలెన్స్ అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉందని భారతీ సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి తెలియజేశారు. ఇండియావుడ్ అవార్డు ఈ రోజు పర్సనల్ లెవెల్లో రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్ ఓవర్ ఇండియా అండ్ డిఫరెంట్ అదర్ కంట్రీస్ నుంచి కూడా ఈరోజు ఒకరు వచ్చి జాయిన్ అయ్యి అంటే ఒక హైదరాబాద్లో మనం ఉన్నందుకు మనం రికగ్నైజ్ చేసి అంటే ఒక ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ని సక్సెస్ఫుల్ చేయడానికి నాలాంటితో పాటు వేరే వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ పిలిచి ఒక అవార్డ్స్ ఇవ్వడం అంటూ జరిగింది. ఇది చాలా సంతోషకరమైనది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఇండివుడ్ అవార్డ్స్ ఫర్ మేకింగ్ మీ హియర్ అండ్ సెలెక్టింగ్ మీ నా పర్సనల్ కేటగిరీ, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే దిస్ ఐ పర్సనల్లీ డెడికేట్ దిస్ అవార్డ్ టు మై ఫ్యామిలీ మెంబర్స్ బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ హియర్ టుడే. అండ్ ఆల్సో ఐ థ్యాంక్ మై భారతీ సిమెంట్ కొలీగ్స్ ఆల్ ది పీపుల్ బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ హియర్ టుడే రిసీవింగ్ దిస్ అవార్డ్. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రూప్ కూడా ఎంటైర్ గ్రూప్ కూడా ఇది సంతోషకరమైన వార్త. విమానయాన రంగంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన జెట్ ఎయిర్వేస్ ఇక కనుమరుగు కాబోతోందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. ఇప్పటికే పైలట్లకు సిబ్బందికి సరైన సమయంలో జీతాలు చెల్లించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సంస్థలో ప్రస్తుతం సంక్షోభం మరింత కుదిరింది. జెట్ ఎయిర్వేస్ కు సమస్యలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న జెట్ ఎయిర్వేస్ కు తాజాగా మరో షాక్ తగిలింది. ఈ వారం ప్రారంభంలో సంస్థకు చెందిన 35 మంది పైలట్లు తీవ్ర అనారోగ్యంతో ఉన్నామని, విధులకు హాజరు కావడం లేదని తెలుపుతూ సిక్ లీవ్ మెసేజ్లు పంపారు. తాజాగా మరికొంతమంది పైలట్లు సిక్ లీవ్ తీసుకునే యోచనలో ఉన్నారు. దీంతో ఇప్పటికే పలు సర్వీసులను రద్దు చేసిన జెట్ ఎయిర్వేస్ త్వరలోనే మరిన్ని సర్వీసుల్ని క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ లో నగదు కొరత ఆ సంస్థ ఉద్యోగుల మీదే కాదు, ప్రయాణికుల మీద ప్రభావం చూపిస్తోంది. ఎకానమీ క్లాస్ లో దేశీయంగా ప్రయాణించే వారికి కాంప్లిమెంటరీ కింద అందించే భోజనాన్ని రద్దు చేస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఈ విధానం ఈ నెల 21 నుంచి అమలు కానుంది. ఇప్పటికే నిర్వహణ ఖర్చు, రూట్ రేషనలైజేషన్ వంటి మార్గాల్లో ఆదాయం సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఉచిత భోజన సదుపాయాన్ని కూడా తగ్గించడంతో కొంతైనా ఆదాయం సమకూరుతుందని జెట్ ఎయిర్వేస్ ఆలోచిస్తోంది. 2,000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న జెట్ ఇప్పటికే 500 కోట్ల వరకు పొదుపు చేసుకుంది. మరోవైపు విమానాల రద్దుపై జెట్ ఎయిర్వేస్ స్పందించింది. ఊహించని నిర్వహణ పరిస్థితుల కారణంగా విమానాలు రద్దయ్యాయని, పైలట్ల నిరసన వల్ల కాదని తెలిపింది. రద్దయిన విమానాల్లోని ప్రయాణికులకి ఫ్లైట్ స్టేటస్ గురించి SMS ద్వారా సందేశాలు పంపామని, కొందరికి వేరే విమానాల్లో ప్రయాణానికి ఏర్పాటు చేశామని, మరికొందరికి నగదు తిరిగి చేశామని వెల్లడించింది. కంపెనీకి పైలట్లు, ఇంజనీర్లు, ఇతర సిబ్బంది నుంచే తగిన మద్దతుందని తెలిపింది. ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంపై సమస్యను పరిష్కరించేందుకు వారితో చర్చలు జరుపుతూనే ఉన్నట్టు త్వరలో పరిస్థితి ఒక కొలిక్కి వస్తుందని జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కొత్త సంవత్సరంలో కొనుగోలుదారులపై అదనపు భారం మోపేందుకు వాహన కంపెనీలు సిద్దమయ్యాయి. పెరిగిన క్రూడాయిల్ ధరలు, నిర్వహణ ఖర్చులు భారంగా మారిన నేపథ్యంలో కార్ల ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీలు ప్రకటించాయి. జనవరి 1 నుంచి ధరలు పెంచుతామంటున్న కార్ల కహాని ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్యాసింజర్ కార్లు, యూటిలిటీ వెహికల్స్ అమ్మకాలు గత 3 నెలలుగా బాగా తగ్గిపోయాయి. కస్టమర్లను ఆకర్షించుకోవడం వాహన తయారీదారులు భారీ డిస్కౌంట్ కూడా ప్రకటించినప్పటికీ అమ్మకాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే పెరిగిన ఇన్పుట్ కాస్ట్ తట్టుకోవడం తమకు ఇబ్బందిగా ఉందని, దీంతో ఆ భారాన్ని కొనుగోలుదారులకు బదలాయించుకోవడానికి సిద్దమవుతున్నట్లు కంపెనీలు తెలిపాయి. కొత్త సంవత్సరంలో తమ మోడల్స్పై ధరను 4% వరకు పెంచుతున్నట్టు టయోటా ప్రకటించింది. ఈ పెరుగుదల వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. మిగతా కంపెనీలు కూడా ఇదే నిర్ణయాన్ని అమలు చేయాలనే యోచనలో ఉన్నాయి. విడి పరికరాలపై దిగుమతి సుంకం పెంపు, ఇన్పుట్ కాస్ట్ భారీగా పెరగడంతో కొత్త ఏడాదిలో ధరలను పెంచక తప్పడం లేదని మిగతా కంపెనీలు చెబుతున్నాయి. ఇక హోండా కంపెనీ కూడా ఈ విషయంలో పరిస్థితులను పరిశీలిస్తున్నామని, ధరల పెంపు అనివార్యమవుతోందని తెలిపింది. అలాగే ఫోర్డ్ ఇండియా కూడా జనవరి 1 నుండి తమ కార్ల మీద 1-3% పెంపు ఉంటుందని వెల్లడించింది. అయితే హ్యుందాయ్ మోటార్స్, టాటా మోటార్స్ మాత్రం ధరల పెంపు మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పెరుగుతోన్న ఇంధన ధరలు, అప్ఫ్రంట్ ఇన్సూరెన్స్ వడ్డీ రేట్ల పెరుగుదల వంటి కారణాలతో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి.
దేశీయ కార్ల అమ్మకాలు గత 6 నెలలుగా రివర్స్ గేర్స్ లో ఉన్నాయి. ఈ గడ్డు పరిస్థితుల్లోనూ దసరా దీపావళి సీజన్ లో డిస్కౌంట్లు ఇచ్చినప్పటికీ కార్ల అమ్మకాలు 11% తగ్గాయి. కొత్త ఏడాదికి ధరల పెరుగుదలతో స్వాగతం పలకనున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి వాహన కంపెనీలు పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్ సిటీగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో సొంతిల్లును కోరుకునే వారి కోసం క్రెడాయ్ వైజాగ్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ ఎక్స్పోను నిర్వహించనున్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ ప్రాపర్టీ షో జరగనుంది. విశాఖపట్నంకు సంబంధించిన పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీలు, బ్యాంకులు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు క్రెడాయ్ వైజాగ్ చాప్టర్ ప్రతినిధులు తెలియజేశారు. ఆసియాలో అత్యంత త్వరగా అభివృద్ధి చెందుతున్న సిటీగా అందరి అటెన్షన్ ను తన వైపుకు తిప్పుకునే వైజాగ్ సిటీ ఇప్పుడు రియాలిటీ బిజినెస్ కు స్పెషల్ హబ్ గా మారింది. ప్రకృతి అందాలతో, ఆహ్లాదకరమైన బీచ్ తో అందరినీ ఆకట్టుకునే వైజాగ్ సిటీలో సొంత ఇంటి కోసం ఆంధ్రప్రదేశ్ వాసులే కాదు ఇతర రాష్ట్రాల వారు కూడా ఆసక్తి చూపిస్తారు. అందుకే ఇక్కడ రియాలిటీ బిజినెస్ గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంది. ఈ నేపథ్యంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ ప్రదర్శనను చాలా చక్కగా నిర్వహించనుంది. విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో December 23, 24, 25 తేదీల్లో జరిగే ఈ ప్రాపర్టీ షోకు క్రీడాయ్ భారీగా సన్నాహాలు చేస్తోంది. క్రీడా అనేది ఒక క్రెడిబిలిటీ గల ఆర్గనైజేషన్. ఎవరైనా మోస్ట్ ఆఫ్ ది కన్సూమర్స్ ఎండ్ యూజర్స్ ఏం చేస్తారంటే, ఏ అపార్ట్మెంట్ కొంటున్నావు అంటే ఈయన క్రీడాయ్ మెంబరా కాదా. ఎందుకంటే క్రెడాయ్ మెంబర్ అయితే కనుక ఒక డిసిప్లైన్, ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ కలిగిన సంస్థ అది. క్రెడాయ్ మెంబర్ దగ్గర కొనగలిగితే మనకి ఏ టైం అయితే కమిట్మెంట్ ఇచ్చారో ఆ టైంకి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తారని ఒకటి. రెండోది క్వాలిటీ విషయంలో, నాణ్యత విషయంలో రాజీ పడని ఒక నమ్మకం ఈ పబ్లిక్ లో అందరిలో కూడా ప్రగాఢ విశ్వాసం. మోస్ట్ ఆఫ్ ది స్పాన్సర్స్ అలాగే క్రెడిబుల్ రెప్యూటెడ్ బిల్డర్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ని దీనిలో ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సొంత ఇల్లు కలని నిజం చేసుకుంటారని ఆశిస్తున్నాము. విజయవాడలో కూడా ప్రాపర్టీ షోను నిర్వహించడానికి క్రెడాయ్ ప్లాన్ చేస్తోంది. వచ్చే నెల 4 నుంచి 3 రోజుల పాటు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఈ ప్రాపర్టీ షో జరగనుంది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ సంస్థలు, లేఅవుట్ వెంచర్లకు ప్రాచుర్యం తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్టు క్రెడాయ్ విజయవాడ చాప్టర్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర తెలియజేశారు. భారతదేశంలో అత్యంత ముఖ్యమైన నగరంగా ఎదుగుతున్న విజయవాడలో రియాలిటీ బిజినెస్ రానున్న 5 ఏళ్లలో అనూహ్యంగా పెరగనుంది. నవ్యాంధ్ర రాజధాని పరిధి అమరావతిలో స్థిర నివాసం కోరుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఇక్కడ మరిన్ని కొత్త ప్రాజెక్టులు రానున్నాయి. వీటన్నింటిపై కస్టమర్లకు స్పష్టమైన అవగాహన కలిగించే ఉద్దేశంతో విజయవాడలో క్రీడాయ్ January 4, 5, 6 తేదీల్లో ప్రాపర్టీ ప్రదర్శనను నిర్వహించనుంది. మేము ప్రతి సంవత్సరం క్రెడాయ్ ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతూ ఉంది గత 5 సంవత్సరాలుగా. ఇది 6వ సారి. రేపు జనవరిలో 4, 5, 6 తేదీల్లో ఏ కన్వెన్షన్ సెంటర్ లబ్బిపేటలో ఈ ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతూ ఉంది. మా ప్రాపర్టీ షోలో సుమారుగా 74 నుంచి 80 స్టాల్స్ ఉన్నాయి. విజయవాడ చుట్టుపక్కల చెందిన 2,500 రూపాయలు మొదలుకొని సుమారుగా 8,000 రూపాయల వరకు స్క్వేర్ ఫీట్ ఉండే రేటుగా ప్రజలకు అందుబాటులో వారికి కావాల్సిన విధంగా వారికి ఏ ప్రాపర్టీ కావాలి, ఎక్కడ కావాలి, ఏది కొనుక్కోవడానికి వీలుగా ఈ ప్రాపర్టీ షోలో ప్రదర్శించడం జరుగుతూ ఉంది. అమరావతి, దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా విజయవాడకు మూవ్ అవుతా ఉంది. ఈ రీసెంట్ గా వచ్చిన HCL అయితే గానీ ఇతరత్ర ప్రాజెక్ట్స్ కూడా విజయవాడ రాబోతా ఉన్నాయి. విజయవాడ రాబోయే గృహవసరాలను దృష్టిలో ఉంచుకొని కూడా మేము ఈ ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏ బడ్జెట్ లో ఎవరికి ఏం కావాలంటే కూడా ఒకే చోట సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. అందుకని అందరినీ కూడా ఈ ప్రాపర్టీ షో నియోజకవర్గం కోరుతా ఉన్నాం. ఇవి ఎపిసోడ్ విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ TV5.